హైదరాబాద్ లో క్రిస్మస్ సందడి నెలకొంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిలు వెలిగిపోతున్నాయి. క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల కోసం క్రిస్టియన్లు పెద్ద ఎత్తున చర్చిలకు తరలివస్తున్నారు. హైదరాబాద్ లో క్రిస్మస్ సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ప్రేమ కరుణ దయ జాలే జీవిత సారమని ప్రబోధించిన యేసుప్రభు జన్మదిన వేడుకలు భాగ్యనగర్లో కన్నుల పండుగ సాగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ సందడే కనిపిస్తోంది. ఒకవైపు కేకుల కొనుగోలుతో బేకరీలన్నీ కలకలలాడుతుంటే మరోవైపు ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలన్నీ కూడా ఊరెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చారిత్రక సెయింట్ మేరీస్ సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఉన్నాం. ఇక్కడ పూర్తిగా విద్యుత్ కాంతుల మధ్య చర్చి అంతా కూడా కలకలలాడిపోతుంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు క్రిస్టియన్స్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఎక్కడ లేని విధంగా పాలరాతి విగ్రహం ఇక్కడ మేరీమాత ఒడిలో యేసుప్రభు నిద్రిస్తున్నట్టు ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఉండడంతో అందరూ కూడా ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మనతో మాట్లాడి చాలా మంది ఉన్నారు, చెప్పండి సార్. హలో ఎవ్రీవన్, we wish all the viewers a very merry Christmas. This is a festival of joy and happiness, and we feel very happy to be here in St. Mary's, and let's be together and let's make this life a beautiful. I wish all the viewers a very happy Christmas and happy new year in advance. I believe the message given by Jesus Christ after coming on earth is that we should promote universal brotherhood, love unconditionally. That is what the world needs, without selfishness. That is what Jesus Christ has taught us, and I wish Hyderabad will live up to the spirit. Thank you so much. Manam chustunnam pillalandaru kuda ee Christmas టోపీలు ధరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నగర వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ సెయింట్ మేరీస్ చర్చికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అంధకారంలో ఉన్న సమాజంలో వెలుగును నింపేందుకు యేసు ప్రభు ఉద్భవించాడని చెప్పి ఈ క్రిస్టియన్స్ యొక్క ప్రగాఢ నమ్మకం. అందుకే అర్ధరాత్రి ప్రత్యేకంగా క్యాండిల్ లైట్ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సాగాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక చర్చలన్నీ కూడా సందడిగా కలకలలాడుతున్నాయి. కెమెరాసన్ కృష్ణమూర్తితో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.